ఒక్కొక్కలకు ఒక్కో రంగంలో ఆదర్శం. క్రికెట్లో సచిన్, టెన్నిస్లో సానియా, హీరోలలో అమితాబ్, బిజినెస్లో అంబానీ, సంగీతంలో రెహమాన్, కండలకు సల్మాన్ ఖాన్ ఇట్లు ఉంటారు. ఇక రాజకీయంలో అందరు లీడర్లు అందరికీ ఆదర్శమే. ఎవరి తండ్రులు అలా కొడుకులకు ఆదర్శం. ఇట్లనే వృత్తులలో కూడా ఆదర్శ మూర్తులు ఉంటారు. మీరు చేస్తున్న వృత్తిలా మీకు ఎవరి ఆదర్శమో మాకు తెలియదు, కానీ ఒక వృత్తిలో మాత్రం గీ అన్నను వాళ్ళందరూ ఆదర్శంగా తీసుకుంటే బాగుండు. ఇది విశాఖపట్నంలో పైడిమాంబ గుడి. లోపల చూడుండ్రి ఏం జరుగుతుందో. అయ్యో, గల్లపెట్ట నూర్చినట్టుండ్రు కదా దొంగలు. అర్రే, గీ మంచిని కొట్టిండ్రా, ఏంది అట్లా పడిపోయిండు అనుకుంటుండ్రులే. అన్ననే దొంగ, గ్రిల్ సిరగొట్టి రాత్రి గుడిని దోస్తందుకు వచ్చిండు, కానీ బయటికి వెళ్ళరాలే. అటు ఇటు తన్లాడి తన్లాడి యాష్ట కొని చప్పుడు కాకుండా బజ్జున్నాడు. ఇకేముంది, పొదుగాల అయ్యవాళ్ళు చూసి పోలీసు వాళ్ళకి చెప్తే వచ్చి పక్కవైండ్రు. పాపం దొంగన్న, కష్టపడి దోషిండు గాని తినే భాగ్యమియలే ఆ అమ్మవారు.